మాట్లాడా. ఇక షర్మిల గారు, మరి మా గెలుపులో కూడా ప్రముఖ పాత్ర వహించిన షర్మిల, ఎన్నో టూర్లు చేసిన షర్మిల ఆంధ్రాలో సడన్గా రూటు మార్చి దిశ మార్చి, మరి పేరు చెప్పలేదు, బెడ్లు ఎప్పటికి ఇస్తారు, ఆక్సిజన్ ఎప్పటికి ఇస్తారు, ఇంకెంతమందిని చంపుతారో అని అన్నారు. మరి నాకు అర్థం కాల, షర్మిల ఎక్కడైతే తిరిగి ఓట్లు అర్థించి గెలుపులో భాగం వహించిన ఆ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూసి చలించి మాట్లాడిందా, లేక ఇతర రాష్ట్రాలు గురించి ఆవిడ మాట్లాడిందా? ఐ నీడ్ క్లారిటీ షర్మిల మేడం, ప్లీజ్ క్లారిఫై. ఆర్ డూ యూ బిలీవ్ దట్ ఇన్ ఆంధ్ర ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ వెరీ వెల్ అండ్ ఐ మెంట్ అబౌట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్ర ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అండ్ మై ఎయిమ్ ఈజ్ టు డూ ఎగ్జాక్ట్లీ లైక్ వాట్ మై ఎల్డర్ బ్రదర్ ఈజ్ డూయింగ్, వెదర్ ఇట్ ఈస్ డ్యామేజ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇటువంటిదే తెలంగాణలో నేను చేయటానికి ఉన్నాను అని మీరు సందేశం ఇస్తున్నారా అనే డౌట్ అనుమానం ఉంది. సో కళాతీతం అయింది, ఇంకా చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒక మాట అయితే చెప్పాలి, స్టాలిన్ గారిని చూసి చాలా నేర్చుకోవాలి మీరు. అమ్మ క్యాంటీన్ల మీద ఏదో మనం వచ్చేసాం అన్న భావనలో డిఎంకే కార్యకర్తలు మన యుసరారైకాపా వాళ్ళలాగా పిచ్చి పిచ్చి దాడులు చేస్తే, హీ హాజ్ టేకెన్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్. హీ హాజ్ రిటైన్ ద నేమ్ యాజ్ అమ్మ క్యాంటీన్ ఓన్లీ విత్ జయలలిత ఫొటోస్. అదే ఆ క్యారెక్టర్ అంటే, నేర్చుకో, చూసి నేర్చుకో. వాట్ ఎ పర్సన్ ఈజ్ మిస్టర్ స్టాలిన్. జయలలిత ఫోటో కూడా తీయొద్దు, అమ్మ క్యాంటీన్ అమ్మ క్యాంటీన్ లాగా నువ్వు ఉంచండి, రన్ చేద్దాం అన్నాడు. వాట్ ఎ క్యారెక్టర్, నేర్చుకో, బిహేవ్. తర్వాత లీడర్ ఆఫ్ ద అపోజిషన్ పన్నీర్ సెల్వంను పెడితే, ఈ వెంట్ టు హిస్ హౌస్, ఈ డిస్కషన్ విత్ హిమ్, దట్ ఈస్ కర్టసీ, దట్ ఈస్ హ్యూమన్ వాల్యూస్. మంచిగా ఉండి మానవత్వంగా ఉంటే ప్రజల హృదయాన్ని గెలుచుకుంటావు తప్ప కేసులతో దాడులతో భయపెట్టి యూ కాంట్ విన్ ఓవర్ ది హార్ట్స్ ఆఫ్ ద పీపుల్. స్టిల్ సిన్స్ ఎక్కడో ఏమోలో మనసులో ఏమోలో